మూడుమళ్ళ పందం ఎపిసోడ్ 265. హాయ్ ఫ్రెండ్స్, స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వెయిట్, విక్రమ్ వైష్ణవి గురించి నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. దిస్ ఈజ్ ఎమోషనల్ వీడియో. ఒకసారి విరాస్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో చూద్దాం. విరాస్ ఆఫీస్కి వెళ్ళేసరికి సిద్ధార్థ్ విరాస్కి ఎదురు వచ్చి, సార్, ఫారెన్ డెలిగేట్స్ కాన్ఫరెన్స్ హాల్లో వెయిట్ చేస్తున్నారు, వెళ్దామా అని అనగానే ఓకే అని చెప్పి విరాస్ మరియు సిద్ధార్థ్ ఇద్దరు కూడా కాన్ఫరెన్స్ హాల్కి చేరుకుంటారు. అక్కడ వాళ్లతో మాట్లాడి తన ల్యాప్టాప్ ఆన్ చేసి ప్రొజెక్టర్ కనెక్ట్ చేసి స్క్రీన్పై ప్రెజెంటేషన్ ఇస్తూ ఉంటాడు విరాస్. విరాస్ ఇస్తున్న ప్రెజెంటేషన్కి ఫారెన్ డెలిగేట్స్తో పాటు సిద్ధార్థ్ కూడా అలాగే రెప్పవేయకుండా చూస్తూ ఉండిపోతాడు. సిద్ధార్థ్ మనసులో, ఏంటి తను ఇంత పర్ఫెక్ట్గా ప్రాజెక్ట్ డిజైన్ చేశాడు, సేమ్ మా విక్రమాదిత్య సార్లాగానే ఆలోచిస్తున్నాడు ఇతను కూడా, అండ్ ఈ విరాట్ భాటియా చెప్పే విధానానికి ఎవరైనా ఇట్టే ప్రాజెక్ట్ని ఓకే చేసేస్తారు అని మనసులో అనుకుంటూ అలాగే విరాస్ వైపు చూస్తాడు. అలా కొంత సమయం తర్వాత ప్రెజెంటేషన్ కంప్లీట్ అవ్వగానే ఫారెన్ డెలిగేట్స్ చాలా హ్యాపీగా విరాస్కి షేక్ హ్యాండ్ ఇచ్చి, మీ ప్రెజెంటేషన్ చాలా అంటే చాలా బాగుంది, మాకు నచ్చింది, ఈ ప్రాజెక్ట్ మీకే ఓకే చేస్తున్నాము అని చెప్పగానే విరాస్ సిద్ధార్థ్ వైపు చూసి, సిద్ధార్థ్ డాక్యుమెంటేషన్ ప్రాసెస్ చూడు అని చెప్పి అక్కడి నుండి తన ఛాంబర్లోకి వెళ్ళిపోతాడు. ఏంటి ఈ విరాట్ భాటియా, ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఓకే అయినా కూడా అసలు ఆ ప్రాజెక్ట్కి తనకి సంబంధమే లేదన్నట్టుగా అంత ఈజీగా వెళ్ళిపోయాడేంటి అని అనుకుంటూ సిద్ధార్థ్ పనిలో పడిపోతాడు. ఇలా ఈవినింగ్ అవుతుండగా విరాస్ ఇంటికి చేరుకుంటాడు. విరాస్ సోఫాలో కూర్చుని అలాగే ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో కాలింగ్ బెల్ మోగుతుంటే ఆ టైంలో ఎవరు వస్తారో తనకి తెలుసు కనుక వెళ్ళి డోర్ ఓపెన్ చేసి ఎదురుగా ఉన్న వసుధారని ఒకసారి చూసి మళ్ళీ సోఫాలో కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు. తనతో ఏమీ మాట్లాడనందుకు వసుధార మనసులో బాధపడినా ఆ బాధని పైకి కనిపించకుండా పక్కని సోఫాలో కూర్చుని, మీతో కొంచెం మాట్లాడటానికి వచ్చాను అని అంటుంది. విరాస్ వసుధార వైపు చూసి తనకి కొంచెం దూరం జరిగి చెప్పు అని అంటాడు. విరాస్ తనకి దూరం జరగడం వలన తన కళ్ళల్లో కన్నీళ్లు వస్తుంటే అవి కంటి కొనల దగ్గరే ఆపేసి, సిద్ధార్థ సార్ దగ్గర యాక్సెస్ తీసుకున్నాను, విక్రమాదిత్య సార్ ఇండియా వైజ్ ఆల్ బ్రాంచెస్లో ఉన్న డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవుతాయి, ఈ యాక్సెస్ నాకు 24 అవర్స్ మాత్రమే ఉంటుంది, మీకు కావలసిన ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమో చెక్ చేసుకోండి అని తన ల్యాప్టాప్ ఓపెన్ చేసి విరాస్ ఎదురుగా పెడుతుంది. వసుధార చేసిన పనికి విరాస్ అలాగే వసుధార వైపు షాక్గా చూస్తూ ఉండిపోతాడు. ఏంటి అమ్మాయి, నిజంగానే నిన్ను చెప్పిన విషయాన్ని ఇంత సీరియస్గా తీసుకుందా, ఇంకా తను నన్ను ప్రేమించడం వలన నాకు హెల్ప్ చేయదేమో అని అనుకున్నాను, కానీ నా సంతోషం కోసం తను నాకు హెల్ప్ చేస్తుందా అని అనుకోగానే ఎందుకో ఒక్కసారిగా విరాస్ మనసులో వసుధారపై ఫస్ట్ టైం గుడ్ ఇంప్రెషన్ కలుగుతుంది. కానీ తన మనసులో వైష్ణవి ఉన్న కారణంగా దానిని పక్కన పెట్టేస్తాడు విరాస్. వసుధార ల్యాప్టాప్ తీసుకుని సైట్ ఓపెన్ చేసి వసుధార వైపు చూసి, వీటన్నింటినీ చెక్ చేయాలంటే నాకు మార్నింగ్ అవుతుంది, నువ్వు వెళ్ళి వస్తారా నేను చెక్ చేస్తాను అని అంటుంటే, లేదు సార్, మళ్ళీ లాగౌట్ అయితే ప్రాబ్లం అవుతుంది, నేను ఇక్కడే ఉంటాను, మీకు ఇబ్బంది అయితే రూమ్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి, అవసరమైనప్పుడు నాకు చెప్తే నేను మళ్ళీ లాగిన్ చేస్తాను అని చెప్పగానే ఒకసారి వస్తారా వైపు చూసి ఓకే అని చెప్పి ల్యాప్టాప్ తీసుకుని తన రూమ్లోకి వెళ్ళి బెడ్పై కూర్చుని వైష్ణవి గురించి డీటెయిల్స్ తెలుసుకోవడం మొదలు పెడతాడు విరాస్. వెళ్తున్న విరాస్ వైపు చూసి వసుధార విరక్తిగా నవ్వుకుని అక్కడే సోఫాలో కూర్చుంటుంది. కొంత సమయం తర్వాత తన కళ్ళు మూతలు పడుతూ ఉంటే అలాగే సోఫాలో పడుకుని పోతుంది. విరాస్ మాత్రం ఇండియాలో ఉన్న ప్రతి బ్రాంచ్లో ఉన్న వైష్ణవి డీటెయిల్స్ చెక్ చేస్తూ ఉంటాడు. టైం చూస్తే అప్పటికే 12 అవుతుంది. కానీ అదే పనిగా చెక్ చేస్తూ ఉంటుంటే కొంచెం హెడేక్గా అనిపించి బయటికి వచ్చి చూసేసరికి
వసుధార అలాగే సోఫాలో పడుకుని ఉంటుంది. వసుధారని చూస్తుంటే తనకి తెలియని ఫీలింగ్ కలుగుతుంటే ఆ ఫీలింగ్స్ని పక్కన పెట్టేసి మళ్ళీ రూమ్లోకి వెళ్ళి వైష్ణవి గురించి ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేస్తూ ఉంటాడు. చివరికి వైజాగ్ బ్రాంచ్ ఓపెన్ చేస్తాడు. అందులో వైష్ణవి పేరు మీద ఉన్న డీటెయిల్స్ అన్నీ షార్ట్ లిస్ట్ చేసి చెక్ చేస్తూ ఉండగా ఒక చోట విరాస్ కళ్ళు అలాగే ఫ్రీజ్ అయిపోతాయి. తన కళ్ళెదురుగా వైష్ణవి డీటెయిల్స్ కనిపిస్తుంటే విరాస్ కళ్ళల్లో మెరుపు వచ్చి చేరుతుంది. దొరికేశావు వైషు, నువ్వు ఎక్కడున్నావు తెలిసిపోయింది నాకు. నువ్వు వైజాగ్ బ్రాంచ్లో వర్క్ చేస్తున్నావా? ఇది చాలు వైషు, ఇంకా నిన్ను చేరుకోవడం నాకు నిమిషంలో పని. వస్తున్నాను వైషు బేబీ, రెడీగా ఉండు అని అంటాడు విరాస్. విరాస్ ల్యాప్టాప్ క్లోజ్ చేసి బయటికి హాల్లోకి వచ్చేసరికి వసుధార సోఫాలో అలాగే పడుకుని ఉంటుంది. థ్యాంక్ యూ వసుధార, అసలు నీ వల్ల నాకు వైష్ణవి దొరుకుతుందని నేను అస్సలు అనుకోలేదు. చిన్న హోప్ ఉండేది వైష్ణవి విక్రమాదిత్య కంపెనీలో వర్క్ చేస్తుందేమోనని, బట్ నువ్వు చేసిన ఈ హెల్ప్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. నీకు లైఫ్లో ఎటువంటి ప్రాబ్లం వచ్చినా నీ వెనుక నేనుంటాను అని మనసులో అనుకుంటూ వసుధార దగ్గరికి వెళ్ళి వసుధార అని 2 టైమ్స్ పిలుస్తాడు. వసుధార కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న విరాస్ వైపు చూసి లేచి కూర్చుని ఏమైంది, లాగోటైందా అని అంటుంది. లేదు, ఎదుగో నీ ల్యాప్టాప్ అని వసుధారికి ఇస్తుంటే మీకు కావలసిన ఇన్ఫర్మేషన్ దొరకలేదా అని అడుగుతుంది. ఎందుకో వసుధారకి నిజం చెప్పాలని అనిపించదు విరాస్కి. నిజం చెప్పి తనని బాధ పెట్టడం ఇష్టం లేక, లేదు అన్ని బ్రాంచెస్ వెతికాను, తన డీటెయిల్స్ ఎక్కడా దొరకలేదు అని అబద్ధం చెబుతాడు. వసుధార తన ల్యాప్టాప్ తీసుకుని బ్యాగ్లో పెట్టుకుంటుండగా విరాస్ చేతులు ఫోల్డ్ చేసుకుని సూటిగా వసుధార వైపు చూస్తూ, నువ్వు నన్ను ఇష్టపడుతున్నావు కదా వసుధార, మరి నేను అడిగిన వెంటనే ఎందుకు హెల్ప్ చేస్తావు అని అడగగానే, ఎందుకంటే నాకు ప్రేమ విలువ తెలుసు కాబట్టి, ఆల్రెడీ నా ప్రేమ ఫెయిల్ అయ్యి బాధపడుతున్నాను, అలాంటి బాధ మీరు పడకూడదని మీకు హెల్ప్ చేస్తాను అని సోఫాలో నుండి లేచి తన బ్యాగ్ పట్టుకుని బయటికి వెళుతుండగా, నేను కూడా వస్తాను, చాలా లేట్ నైట్ అయింది పద అని చెప్పి విరాస్ వసుధార వెనకాలే తన ఫ్లాట్ దగ్గరికి వెళతాడు. ఫ్లాట్కి వెళ్ళిన తర్వాత వసుధార విరాస్ వైపు చూస్తుంది. విరాస్ వసుధారతో, నాకు కొంచెం వర్క్ ఉంది, బయటికి వెళ్తున్నాను, రావడానికి ఎన్ని రోజులు పడుతుందో తెలియదు అని విరాస్ చెప్పగానే వసుధార షాక్గా విరాస్ వైపు చూస్తూ ఉండిపోతుంది. నువ్వు అమ్మమ్మ జాగ్రత్త, ఏదైనా అవసరం ఉంటే కాల్ చెయ్యి అని విరాస్ చెబుతుండగానే వసుధార ఒక్కసారిగా వచ్చి విరాస్ని హక్ చేసుకుని, ఎక్కడికి వెళ్తున్నారు, నేనేమన్నా మిమ్మల్ని బాధ పెడుతున్నానా, అందుకే నా నుండి దూరంగా వెళ్ళిపోవాలని అనుకుంటున్నారా, లేదు కావాలంటే మీకు కనిపించకుండా మీకు ఎదురుపడకుండా ఉంటాను తప్ప ప్లీజ్ మీరు దూరంగా వెళ్ళొద్దు అని తన కన్నీళ్లతో విరాస్ షర్టుని మొత్తం తడిపేస్తుంది. విరాస్ వసుధారిని దూరం పెట్టడు, అలా అని తనని పట్టుకొని కూడా పట్టుకోకుండా అలాగే నుంచుని ఉండిపోతాడు. ప్లీజ్ విరాట్ గారు, నా వల్ల ఏదన్నా ప్రాబ్లం ఉంటే చెప్పండి. లేదు, నేను కనిపించడం వలన మీకు ఇబ్బంది అవుతుందంటే మళ్ళీ మీకు లైఫ్లో కనిపించను, దూరంగానే ఉంటాను అని ఏడుస్తుంటే విరాస్ వసుధారిని కొంచెం దూరం జరిపి తన కన్నీళ్ళని తుడుస్తూ, వసుధార నేనేమీ దూరంగా వెళ్ళిపోవడం లేదు, అండ్ ఇంకొకటి, నేను వెళ్ళేది నీ కారణంగా అయితే అస్సలు కాదు, నువ్వెందుకిలా ఫీల్ అవుతున్నావు, నీకు ముందే చెప్పాను నువ్వు నవ్వుతూ అందరినీ నవ్విస్తూ ఉంటేనే బాగుంటావని, ప్లీజ్ ఇంకొకసారి ఇలా ఏడవకు, చిన్న పనుంది అది చూసుకుని మళ్ళీ వస్తాను, అమ్మమ్మ నువ్వు ఇక్కడే ఉన్నారు కదా, మిమ్మల్ని వదిలి దూరంగా ఎందుకు వెళ్తాను అని అంటాడు. ఆ క్షణం వసుధార విరాస్ కళ్ళల్లోకి అలాగే చూస్తూ ఉంటే కొన్ని క్షణాలు విరాస్ కూడా వసుధార కళ్ళల్లోకి చూస్తూ ఉండిపోతాడు. ఇద్దరి మధ్య నిశ్శబ్దం. విరాస్ స్పృహలోకి వచ్చి వెంటనే వసుధార నుండి 2 అడుగులు వెనక్కి వేసి, జాగ్రత్తగా ఉండండి నేను మళ్ళీ వస్తాను అని అంటుంటే వసుధార వెంటనే విరాస్ దగ్గరికి వెళ్ళి తన నుదుటిన ముద్దు పెట్టుకుంటుంది. విరాస్ అప్రయత్నంగా వసుధార పెదవులు
తన నుదుటన తాకగానే తనకి తెలియకుండానే కళ్ళు మూసుకుంటాడు. మీరు ఎందుకు వెళ్తున్నారో నాకు తెలియదు, కానీ మీరు వెళ్ళిన పని సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. త్వరగా వచ్చేయండి. ఇప్పుడు మిమ్మల్ని ఇలా పట్టుకుని కిస్ చేశానని దయచేసి మిమ్మల్ని మీరు శిక్షించుకోవద్దు ప్లీజ్ అని విరాజ్కి దూరం జరిగి అంటుంది. వసుధార కళ్ళల్లో తనపై అమితమైన ప్రేమ కనిపిస్తుంటే విరాజ్ వెంటనే తన చూపును పక్కకి తిప్పేసి జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అక్కడి నుండి తన ఫ్లాట్కి వెళ్ళిపోతాడు. వసుధార తనని హక్ చేసుకున్నా ముద్దు పెట్టుకున్నా విరాజ్ కళ్ళల్లో ఎటువంటి కోపం కనిపించకపోయేసరికి షాక్గా వెళ్తున్న విరాజ్ వైపు అలాగే చూస్తూ ఉండిపోతుంది. వసుధార, అబ్బబ్బా నాకైతే టెన్షన్ వచ్చేస్తుంది, ఈ విరాజ్ ఏం చేయబోతున్నాడేంటో, చూద్దాం ఏం జరగబోతుందో. మీరైతే కామెంట్ చేయండి, మర్చిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.